Hey everyone, PJ here on PocketTech. I am back again with another interesting video. So ee video lo aithe manam iOS 16 lo vachina latest features ento chudam. Already mana channel lo part 1 iOS 16 features chesanu. Dantlo aithe manam lock screen lo vachina changes and alane photos app lo vachina changes tho paatuga focus mode lo vachina latest updates gurinchi maatladukunnaamu. And ee video lo vachesi remaining features gurinchi maatladukunnaamu. Like meer ganaka end varaku chuste CarPlay gurinchi and manaki always on display gurinchi aithe in detail ga nenu cheppabothunanu. So let's get started. ఒకసారి ఇప్పుడు మనకి హోమ్ స్క్రీన్ మీద ఏమేం చేంజెస్ చేశారు, ఏమేమి అప్డేట్స్ అయితే వచ్చాయో చూద్దాం. హోమ్ స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ మీద పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు, ఎక్సెప్ట్ ఇక్కడ బాటంలో చూసారా మనకి సర్చ్ ఆప్షన్ తీసుకొస్తున్నారు. సో ఆ సర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి స్పాట్లైట్ సర్చ్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రీవియస్గా మనకి స్పాట్లైట్ సర్చ్ అయితే టాప్లో ఉండేది, ఈ స్పాట్లైట్ సర్చ్లో ఉన్న సర్చ్ బార్ అయితే మనకి బాటంలోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ నుంచి మనం స్పాట్లైట్ సర్చ్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ లైక్ ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనం విడ్జెట్స్ని యాడ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేస్తే మనకి డిఫరెంట్ హోమ్ స్క్రీన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంతకు మించి మనకి హోమ్ స్క్రీన్ మీద అయితే కనిపించే చేంజెస్ అయితే ఏమి లేవు. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇప్పుడు మనం ఐ మెసేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఐ మెసేజెస్లో అయితే ఆల్మోస్ట్ మనకి 6 to 7 న్యూ ఫీచర్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మెసేజ్ పెట్టారనుకోండి, దాంట్లో ఏమన్నా పెట్టిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. సో మీ మెసేజ్ సెండ్ చేసేసిన తర్వాత ఆ మెసేజ్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి కింద చూస్తున్నారా ఫ్యూ ఆప్షన్స్ వస్తాయి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎడిట్, సో దట్ మీరు సెండ్ చేసిన మెసేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ గుడ్ ఫీచర్. మనం అప్పుడప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ పంపుతాము, లేకపోతే ఒక్కొక్కసారి ఏదైనా తప్పు పంపిస్తూ ఉంటాము, అలా ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అండు సెండ్, సో మీరు పొరపాటున ఒకళ్ళకి పంపాల్సిన మెసేజ్ ఒకళ్ళకి పంపించితే సో మీరు అండు సెండ్ క్లిక్ చేస్తే మీరు పంపించిన మెసేజ్ అయితే డిలీట్ అయిపోతుంది. సో ఈ 2 ఫీచర్స్ అయితే మనకి iOS 16 ఈవెంట్లో అయితే మెన్షన్ చేసిన ఫీచర్స్. అండ్ థర్డ్ ఫీచర్ వచ్చేసి సో బాటంలో చూస్తే మనకి మైక్ ఐకాన్ ఉంటుంది కదా, సో ఈ మైక్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు ఏదైతే డిటెక్ట్ చేస్తారో అదంతా మనకి టెక్స్ట్ రూపంలోకి వస్తుంది. ఇదైతే ఈ మధ్య చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో ప్రీవియస్గా మనం ఇది క్లిక్ చేస్తే ఓన్లీ మనకి ఆ మైక్ ఐకాన్ ఇలా వేవ్స్ లాగా వచ్చేది. ఆ వేవ్ ఐకాన్ బదులు మనకి ఇక్కడ ఆల్ఫాబెట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దట్ మీరు కస్టమైజ్ చేసుకోవడానికి మీరు సెండ్ చేసిన అక్కడ ఏమైనా స్పెల్లింగ్ టైప్ తప్పు అయితే కనుక మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. పైన వచ్చేసి చిన్న మైక్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. హే, వాట్ ఆర్ యూ డూయింగ్, హౌ ఈజ్ ఇండియా, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్, యాంగ్రీ ఎమోజీ. సో చూస్తున్నారు కదా మనం పలికింది చాలా యాక్యురేట్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంది. ఒకవేళ మీరు ఏదైనా లాంగ్ పారాగ్రాఫ్ ఒక 10 or 15 సెంటెన్సెస్ ఏమైనా పంపించాలి అనుకున్నారనుకోండి, అప్పుడు అది కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు సగం మాట్లాడి హోల్డ్లోకి వెళ్ళి మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటే పైన అక్కడ మనకి మైక్ ఐకాన్ చూపిస్తుంది. సో అది మనకి అలా హోల్డ్లో ఉండిపోతుంది అనమాట. సో మనం ఏమన్నా పలికిన వర్డ్స్ ఒక్కొక్కసారి మన ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాలేదు అనుకోండి, వర్డ్ స్పెల్లింగ్ తప్పు వస్తుంది కదా, అలా కాకుండా అక్కడితో ఆపేసి మీరు ఆ వర్డ్ ఏదైతే తప్పు వచ్చిందో దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఫొటోస్ పంపిస్తూ ఉంటాం కదా ఐ మెసేజెస్ నుంచి. సో ఫర్ సపోజ్ నేను ఒక ఫోటో పంపించాలి అనుకుంటున్నాను, ఈ ఫోటో పంపించాలి నా ఫ్రెండ్కి అనుకుంటున్నాను. సో ఈ ఇమేజ్లో నుంచి నేను జస్ట్ ఆ ఫోన్ మాత్రమే పంపాలి అనుకుంటున్నాను, ఆ బ్యాక్గ్రౌండ్ వెళ్ళకూడదు అనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ మనం ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ చూసారా ఒక ఫోన్ మాత్రమే హైలైట్ అయింది కదా, అక్కడ మనం కాపీ చేసామనుకోండి ఓన్లీ ఆ ఫోన్ మాత్రమే కాపీ అవుతుంది. సో మీరు మెసేజెస్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ కొడితే ఆ మెసేజెస్లోకి ఓన్లీ ఆ ఫోన్ ఐకాన్, ఆ ఫోన్ బొమ్మ మాత్రమే వచ్చింది. చూసారా బ్యాక్గ్రౌండ్ రాలేదు. సో ఇలా మనం ఏ ఇమేజ్ అయితే మీరు పంపించాలి అనుకుంటున్నారో ఆ ఫొటోస్లో నుంచి ఆ మాత్రమే పంపించగలరు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఇమేజ్కి ట్రై చేద్దాం. ఈ బీట్స్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, దీన్ని మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఆ హ్యాండ్ బీట్స్ హెడ్ ఫోన్స్ మాత్రమే సెలెక్ట్ అయింది కదా. సో దీన్ని ఇక్కడ ప్రెస్ అండ్ హోల్డ్ చేసి కాపీ చేసుకొని మెసేజెస్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తే చూస్తున్నారా మనకి ఇమేజ్ అయితే చాలా షార్ప్గా అండ్ చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇలా మనం ఆ జస్ట్ ఇమేజెస్ వరకు సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లైవ్ టెక్స్ట్ అన్నమాట. మనకి iOS 15 లో లైవ్ టెక్స్ట్ ఫీచర్ అయితే వచ్చింది కదా. సో ఈ లైవ్ టెక్స్ట్ అంటే ఫొటోస్ లో ఏదైనా టెక్స్ట్ ఉంటే మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి iOS 16 లో ఏంటి అంటే ఆ లైవ్ టెక్స్ట్ ని వీడియోస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియోస్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ద న్యూ గ్రీన్ iPhone 13 అని ఉంది. సో ఇప్పుడు ఈ వర్డ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెస్ అండ్ హోల్డ్ చేసి మనం క్లిక్ చేస్తే మనకి ఇలా సెలెక్ట్ చేసే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ కాపీ చేసుకొని మనం సెండ్ చేయాలి అనుకుంటే ఎవరికైనా పేస్ట్ చేసి సెండ్ చేసుకోవచ్చు. ఇలా ఈ లైవ్ టెక్స్ట్ని మనకి వీడియోస్లో కూడా తీసుకొచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఫిట్నెస్ యాప్. ఈ ఫిట్నెస్ యాప్ ఉంటే ఇప్పటి వరకు మనకి యాపిల్ వాచ్ ఉంటే తప్ప ఈ ఫిట్నెస్ యాప్ని యూజ్ చేసుకోలేకపోయే వాళ్ళం. బట్ ఇప్పటి నుంచి మనకి ఈ ఫిట్నెస్ యాప్కి యూజ్ చేయాలి అనుకుంటే యాపిల్ వాచ్ అవసరం లేదు. సో ఫోన్ నుంచే మనం ఎంత ఎక్సర్సైజ్ చేసాము, ఎంత స్టెప్స్ వేసాము, ఎంత డిస్టెన్స్ నడిచాము అనేది మనకి ఐఫోన్లో ఉన్న మోషన్ సెన్సార్ని యూజ్ చేసుకొని ఈ యాక్టివిటీ ఫిట్నెస్ అంతా ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డోర్ డిటెక్షన్ ఫీచర్ అన్నమాట. ఈ యాక్సెస్ చేయడం చాలా సింపుల్. మనకి లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది కదా, దీన్ని 3 times క్లిక్ చేస్తే మనకి కింద షార్ట్ కట్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో నుంచి నేను పీపుల్ డిటెక్షన్ ఫీచర్ని క్లిక్ చేస్తున్నాను. ఇది సెలెక్ట్ చేయగానే మనకి ఒక మ్యాగ్నిఫైర్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి డోర్ అయితే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయింది. అండ్ మీరు కింద చూస్తే కనుక డోర్ వచ్చేసి 7 feet దూరంలో ఉంది అని చూపిస్తుంది. అండ్ ఇఫ్ అట్ ఆల్ మనకి డోర్కి మనం ఉన్న పరిస్థితికి మధ్యలో ఎవరైనా పీపుల్ కానీ ఏదైనా అడ్డమైనవి ఉంటే మనకి అక్కడ అడ్డం ఉంది అని చెప్పి క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తుంది. సో ఒకవేళ మనకి హియరింగ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకేమో స్క్రీన్ మీద మనకి ఇలా చూపిస్తుంది. ఒకవేళ మనకి చూపు సరిగా లేదనుకోండి వాళ్ళకి వాయిస్ ద్వారా మనకి అక్కడ సౌండ్ ద్వారా వినిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే టాప్లో 2 people ఇమేజ్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఎవరైనా పర్సన్స్ వస్తున్నా లేకపోతే ఎవరైనా మనుషులు వెళ్తూ ఉన్నా మనకి ఆ మనిషికి ఎంత దూరం ఉంది అనేది చెప్తుంది, లేదు అంటే స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు మనం ఈ డోర్ డిటెక్షన్ ఫీచర్ని అసలు ఎలా ఆన్ చేయాలో చూద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, యాక్సెసిబిలిటీ. ఆల్ ద వే కిందకి స్క్రోల్ చేస్తే యాక్సెసిబిలిటీ షార్ట్ కట్స్ అని ఉంటుంది. దీంట్లో మనం పీపుల్ డిటెక్షన్ ఫీచర్ని అయితే ఆన్ చేసుకోవాలి. సో ఒకసారి ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను లాక్ ఆర్ అన్లాక్ బటన్ని 3 times క్లిక్ చేస్తున్నాను. సో కింద షార్ట్ కట్స్ అని వస్తుంది కదా, దీంట్లో నుంచి పీపుల్ డిటెక్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి మ్యాగ్నిఫైయర్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యాప్ ఓపెన్ అయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి 3 icons కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి పీపుల్ డిటెక్షన్, సెకండ్ వచ్చేసి డోర్ డిటెక్షన్, అండ్ థర్డ్ వచ్చేసి లైవ్ క్యాప్షన్స్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లైవ్ క్యాప్షన్స్ అనమాట. ఎవరికైతే హియరింగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. ఇది టర్న్ ఆన్ చేయడం చాలా సింపుల్. ప్రీవియస్గా మనం పీపుల్ డిటెక్షన్ ఆన్ చేసాం కదా, అక్కడే సేమ్ మనకి లైవ్ క్యాప్షన్స్ అని ఉంటుంది. దాన్ని అయితే మనం టర్న్ ఆన్ చేసుకోవాలి. సో ఒకసారి ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం. సో ఇప్పుడైతే నేను యూట్యూబ్లో ఆడియో ప్లే చేస్తున్నాను. దీనిది నాకు లైవ్ టెక్స్ట్ కావాలి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు లాక్ ఆర్ అన్లాక్ బటన్ని 3 times క్లిక్ చేస్తున్నాను. అండ్ నా ఫోన్ వాల్యూమ్ అయితే ఫుల్లో పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఆ యూట్యూబ్ వీడియోలో వస్తున్న ఆడియో అంతా మనకి టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. సో ఎవరికైతే హియరింగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో వాళ్ళు చదివి మనకి ఆ వీడియోలో ఏం చెప్తున్నారు అనేది వాళ్ళు ఫాలో అవ్వడానికి సింపుల్గా ఉంటుంది. సో చూసారు కదా మనకి ఇలా లైవ్ టెక్స్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు ఈ టెక్స్ట్ని ఫుల్ స్క్రీన్ చేయాలి అనుకుంటే మనకి ఎండ్లో అప్ యారో డౌన్ యారో ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి అది ఫుల్ పెద్దగా అయిపోతుంది, ఫుల్ స్క్రీన్. అండ్ మనకి ఈ ఫీచర్ వర్క్ అవ్వాలి అంటే మనమేమి వాల్యూమ్ ఫుల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాల్యూమ్ మ్యూట్లో ఉన్నా సరే మనకి ఆ లైవ్ టెక్స్ట్ అనేది వర్క్ అవుతుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు లైవ్ క్యాప్షన్స్ వద్దు, దీన్ని ఆఫ్ చేసేసేయాలి అనుకుంటే కనుక లాక్ ఆర్ అన్లాక్ బటన్ మళ్ళీ 3 times క్లిక్ చేస్తే మనకి ఆ ఫీచర్ అనేది ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి హెల్త్ యాప్లో అయితే మెడికేషన్స్ ఫీచర్ని యాడ్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఫ్యామిలీలో ఎవరైనా మెడికేషన్స్ తీసుకుంటూ ఉన్నా లేకపోతే ఎవరికైనా మెడికేషన్స్ మనం యూజ్ చేస్తూ మన పేరెంట్స్ మనల్ని ట్రాక్ చేయాలి అన్నా కానీ ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. సో మన పేరెంట్స్ యూజ్ చేసే మెడికేషన్స్ అన్నీ మనం ఇక్కడ స్కాన్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళు టైం టు టైం మెడికేషన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే యాడ్ ఏ మెడికేషన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా యాడ్ మెడికేషన్ అని ఓపెన్ అవుతుంది. మీరు యూజ్ చేసిన మెడికేషన్ ఫోటో తీసి పెట్టుకున్నామనుకోండి, ఏ మెడికేషన్ ఏ టైంలో వేసుకోవాలి, వేసుకున్నారా లేదా అనేది మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఈ మెడికేషన్ ఇన్ఫర్మేషన్ మనం ఒక పర్సన్ టు ఒక పర్సన్ కూడా షేర్ చేస్తే సో దట్ వీ కెన్ ట్రాక్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాపిల్ వాచ్ స్క్రీన్ మిర్రరింగ్. మనకి ఈ ఫీచర్ వచ్చేసి యాక్సెసిబిలిటీలోనే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా యాపిల్ వాచ్ స్క్రీన్ మిర్రరింగ్ అని ఉంది కదా. సో ఇక్కడ చూసారు కదా యాపిల్ వాచ్ స్క్రీన్ మిర్రరింగ్ అని ఉంది. దీన్ని టర్న్ ఆన్ చేసుకుంటే కనుక మీరు మీ యాపిల్ వాచ్ని మీ ఐఫోన్కి కనెక్ట్ చేసుకొని ఉంటే మీ యాపిల్ వాచ్ని మీరు స్క్రీన్ మిర్రరింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది టర్న్ ఆన్ చేయగానే ఇక్కడ చూసారా పాకెట్ఎక్స్ యాపిల్ వాచ్ అని చెప్పి ఒక పాపప్ లాగా వచ్చింది. ఇది ఫస్ట్ బీటా వర్షన్ కాబట్టి అన్నీ ప్రాపర్గా వర్క్ అవ్వండి. బీటా వర్షన్స్లో మనకి బగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ బీటా వర్షన్లో అయితే మనకి కంప్లీట్గా స్క్రీన్ మిర్రరింగ్ అయితే అవ్వట్లేదు. బట్ ఇక్కడ మనం మన ఐఫోన్ టచ్ చేసి మన యాపిల్ వాచ్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. సో మేబీ మనకి అప్కమింగ్ బీటా వర్షన్స్లో అయితే కంప్లీట్గా యాపిల్ వాచ్ కూడా ఇక్కడ బ్లాక్ స్పేస్లో ఫోన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం కంట్రోల్ సెంటర్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాము. బాటమ్ నుంచి పైకి స్క్రోల్ చేస్తున్నాను. సో చూసారా కంట్రోల్ సెంటర్ అయితే వచ్చేసింది. ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక ఈ సైడ్ బటన్స్ని క్లిక్ చేయాలి అనుకుంటే మనకి బటన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫోన్ మీద యాపిల్ వాచ్ లోగో ఉంది కదా, దానికి రైట్ సైడ్ జస్ట్ టచ్ చేస్తే చాలు. మనకి ఆ బటన్ క్లిక్ చేస్తే యాప్స్ అన్ని ఓపెన్ అవుతాయి కదా. సో అలా రీసెంట్ యాప్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. ఇన్ కేస్ ఇప్పుడు మనం యాప్ మెనూలోకి వెళ్ళాలి అనుకుంటే ఆ డైల్ మీద క్లిక్ చేసామనుకోండి యాప్ మెనూలోకి వెళ్ళిపోతాం. సో ఒకసారి ఇప్పుడు మనం ఒక యాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. నేనైతే బ్లడ్ ఆక్సిజన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా టచ్ చేయగానే బ్లడ్ ఆక్సిజన్ యాప్ ఓపెన్ అయిపోయింది. కింద స్టార్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే నా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఇది చెక్ చేస్తుంది. సో ఇలా మనం ఐఫోన్ నుంచి యాపిల్ వాచ్ని కంట్రోల్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కార్ ప్లే. ఈ ఫీచర్ ఏంటి అంటే 2023లో రిలీజ్ అయ్యే కార్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. సో మనకి కంప్లీట్గా ఈ ఫీచర్ అంతా ఇంటిగ్రేట్ చేయాలి అన్నా, లేకపోతే ఐఫోన్తో ఒక కార్ని యాక్సెస్ చేయాలి అన్నా మనకి ప్రాసెస్ అంతా బయటకు రావడానికి చాలా చాలా టైం పడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి ఒక చిన్న శాంపిల్ వీడియో ఉంది అసలు ఈ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కార్ ప్లే ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ట్రైలర్ అయితే చూసారు కదా, వీడియో అయితే అమేజింగ్గా ఉంది. ఈ ఫీచర్ ఇంకా రియల్ లైఫ్లో వర్క్ అయితే ఇట్ విల్ బి సింప్లీ సూపర్బ్. సో ఈ ఫీచర్ త్వరగా రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ Part 1 వీడియో ఆఫ్ iOS 16 ఫీచర్స్ కింద మనకి రెడ్డి గారు అయితే ఒక కామెంట్ పెట్టారండి. సో నెక్స్ట్ రిలీజ్ చేసే వీడియోలో సేఫ్టీ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. సో ఒకసారి ఇప్పుడు ఆ సేఫ్టీ ఆపరేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మనకి ఈ సేఫ్టీ చెక్ ఫీచర్ వచ్చేసి సెటింగ్స్లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్లో ఉంటుంది. దీన్ని ఆల్ ద వే బాటమ్కి స్క్రోల్ చేస్తే మనకి సేఫ్టీ చెక్ అని చూపిస్తుంది. అసలు ఈ సేఫ్టీ చెక్ ఏంటి అంటే ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మీకు మీ ఫ్రెండ్స్కి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీరు ఇంకా మీ డేటాని వాళ్ళకి షేర్ చేయకూడదు అనుకున్న సందర్భాలలో మనకి ఈ సేఫ్టీ చెక్ ఫీచర్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ సేఫ్టీ చెక్ ఓపెన్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ రీసెట్, సెకండ్ వచ్చేసి మేనేజ్ షేరింగ్ అండ్ యాక్సెస్. సో ఎమర్జెన్సీ రీసెట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు ఎవరితో అయితే మీ లొకేషన్ కానీ మీ హెల్త్ హిస్టరీ కానీ లేకపోతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేస్తున్నారో ఆ పర్సన్స్ అందరినీ డిస్కనెక్ట్ చేసేస్తుంది. సో ఒక్కసారి రీసెట్ చేసిన తర్వాత మీరు ఇంకా ఎవరితో అయితే షేర్ చేస్తున్నారో వాళ్ళెవ్వరికీ మీ ఇన్ఫర్మేషన్ అనేది కనిపించదు. సో ఈ ఒక్క బటన్ క్లిక్ చేసి అందరినీ స్టాప్ చేసేసేయచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది కదా, అది వచ్చేసి మేనేజ్ షేరింగ్ అండ్ యాక్సెస్. ఇది ఏం చేస్తుంది అంటే పర్టికులర్ యూజర్స్ని మీరు ఎవరికైతే మీ లొకేషన్స్ కానీ మీ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేస్తారో అది కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎవరికి షేర్ చేయాలి, ఏ యాప్స్ మాత్రమే షేర్ చేయాలి, ఎంతవరకు షేర్ చేయాలి అనేది మీరు కంప్లీట్గా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ వచ్చేసి ఈ మేనేజ్ షేరింగ్ అండ్ యాక్సెస్ ఫీచర్. ఇక్కడ కింద కంటిన్యూ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే కనుక ఇక్కడ పీపుల్ అండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి 2 tabs యాప్స్ చూపిస్తుంది. పీపుల్ ట్యాబ్లో మీరు ఎవరికైతే మీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి అన్నమాట. నేను ప్రస్తుతానికి జే అనే ఒక వాళ్ళకే షేర్ చేస్తున్నాను కాబట్టి నాకు జే అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇన్ డీటెయిల్డ్గా ఏమేమి షేర్ చేస్తున్నాం అనేది చూపిస్తుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఆ పర్సన్కి ఈ డీటెయిల్స్లో నుంచి లేకపోతే నేను షేర్ చేస్తున్న ఐటమ్స్లో నుంచి ఏదైనా స్టాప్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి. సో నేను ఫైండ్ మై ఆఫ్ చేయాలి అని అనుకున్నాను. సో అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫైండ్ మై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా కింద రివ్యూ షేరింగ్ అని ఉంది. అది క్లిక్ చేసి మీరు ఎవరికైతే ఈ ఫైండ్ మై ఆఫ్ చేసేసేయాలి అనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసేసి కింద స్టాప్ షేరింగ్ అని ఉంది. సో అది క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ పర్సన్కి ఫైండ్ మై అనేది ఆగిపోయి మిగతావన్నీ షేర్ అవుతాయి. ఇలా మీరు ఎవరికైతే ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి ఏమేమి యాక్సెస్ ఇవ్వకూడదు అని మేనేజ్ చేసుకోగలను అనుకుంటే ఈ ఫీచర్ యూజ్ చేసి మేనేజ్ చేయవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక అసలు ఈ ప్రైవసీ ఇన్ఫర్మేషన్స్ కానీ లేకపోతే మీ హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ అసలు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఐక్లౌడ్లో షేర్ చేయకపోతూ ఉంటే అసలు మీరు ఈ సేఫ్టీ చెక్ ఫీచర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సో అసలు మీరు మీ ఫ్యామిలీతో షేర్ చేస్తున్నారా లేదా అనేది టెస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఐక్లౌడ్ ఉంటుంది కదా. ఈ ఐక్లౌడ్లో కింద చూసారా ఫ్యామిలీ షేరింగ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ షేరింగ్ క్లిక్ చేస్తే మీరు ఎవరెవరితో మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. మనకి iOS 16 రిలీజ్ ఈవెంట్లో అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే గురించి ఏం మాట్లాడలేదు. బట్ ఇక్కడ మనం వాల్పేపర్స్ కానీ ఈ థీమ్స్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ మనకి నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఐఫోన్స్లో ప్రో మోడల్స్లో అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను ఎందుకు అలా వస్తుంది అని చెప్తున్నాను అంటే మీకు కనుక గుర్తుంటే ప్రీవియస్గా మనం ప్రొఫైల్ సెట్ చేసాం కదా ఫోకస్ మోడ్లో. సో దీంట్లో స్లీప్ మోడ్ సెట్ చేసుకున్నాం. సో ఈ స్లీప్ మోడ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ డిస్ప్లే అంతా డిమ్ అయిపోయింది. ఓన్లీ ఆ జస్ట్ క్లాక్ కానీ కింద విడ్జెట్స్ మాత్రమే హైలైట్ అవుతున్నాయి. సో ఇది చూడగానే మనకి ఏమనిపించింది అంటే ఒక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎలా ఆన్ అయితే ఎలా ఉంటుంది అలా అనిపించింది అనమాట. అందుకని చెప్పి నేను ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మనకి నెక్స్ట్ కమింగ్ ఐఫోన్ ప్రో డివైజెస్లో రాబోతున్నాయి అని చెప్తున్నాను. సో మనకి ఎటు రాబోతున్న ప్రో డివైజెస్లో LTPO సెకండ్ జనరేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తారు కాబట్టి దాంట్లో మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది 1 Hz నుంచి 120 Hzకి రిఫ్రెష్ రేట్కి వేరీ అవుతుంది కాబట్టి సో మనకి యాపిల్ వాచ్లో కూడా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉన్నప్పుడు అది 1 Hzకే యూజ్ చేసుకుంటుంది. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక సంకేతాల్లాగా అనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా మేబీ ఒక 80% to 90% ఛాన్స్ అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వచ్చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి అఫీషియల్ రిలీజ్ ఆఫ్ iOS 16 వచ్చేసి ఎప్పుడైతే మనకి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్స్ రిలీజ్ అవుతాయో సెప్టెంబర్లో ఆ ఫోన్స్ రిలీజ్ అయ్యే 1 week ముందు అయితే మనకి అఫీషియల్ పబ్లిక్ వర్షన్ అయితే రిలీజ్ చేసేస్తారు. మొన్న June 7th రిలీజ్ చేసింది వచ్చేసి డెవలపర్ వర్షన్ అనమాట. నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకి పబ్లిక్ బీటా వర్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు. నా సజెషన్ ఏంటి అంటే మీ దగ్గర కనుక సెకండరీ ఐఫోన్ ఉంటేనే ఆ డివైస్లో ఈ బీటా వర్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. మెయిన్ డివైజెస్లో అయితే బీటా వర్షన్స్ ఇన్స్టాల్ చేయొద్దు బికాజ్ మనకి బీటా వర్షన్స్లో చాలా బగ్గీగా ఉంటాయి. సో అసలు మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి iOS 16 ఏ డివైజెస్కి కంపాటబుల్గా ఉంటుంది అనేది. సో iPhone 8 ఆర్ హైయర్ డివైజెస్ అన్నిటికీ మనం iOS 16 ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ iPhone SE సెకండ్ జనరేషన్. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే మనకి iOS 16లో చాలా ఫీచర్స్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. చిన్న ఫీచర్స్ బోల్డ్ ఉన్నాయి. బట్ అన్నిటి గురించి మాట్లాడితే మనకి వీడియో లెంత్ ఒక 45 minutes 60 minutes వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అందుకని నేను పార్ట్స్గా చేస్తున్నాను. ఇంకా బోల్డ్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. మీరు కనుక నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే Part 3, Part 4 వీడియో రిలీజ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో మీ సపోర్ట్ని బట్టే మన వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ PocketTech. సో దట్స్ ఇట్ విత్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.